పూరి గారు ట్రైలర్ చూసిన వాళ్ళల్లో కొంతమందికి ఏంటి అంటే ఇట్ వాజ్ మోర్ ఆడియో అండ్ సాంగ్ ఓరియంటెడ్ కదా, సో స్టోరీ లైన్ గురించి ఇంకొంచెం ఏదైనా చెప్తే బాగుండేది అనే ఒక ఫీలింగ్ ఉంది. మీరు ఏమైనా ఇవాళ ఇంటర్వ్యూలో చెప్తారా? ఎందుకంటే అన్ని అన్ని సినిమాల్లో స్టోరీలు ఎడిట్ చేస్తున్నారు ట్రైలర్లోని, మేము చేయలేదు. బట్ ఇందులో సినిమాలో స్టోరీ ఉన్నది. ద బాయ్స్ ఫ్రమ్ కరీంనగర్ నేను చెప్పాను అక్క లైట్గా ఐడియా. హే మనవాడు కరీంనగర్ నుంచి? కరీంనగర్ కుర్రాడు. ఆ కోకా కోకా సాంగ్ అవన్నీ చూసి లేదు తన అట్టు బాంబే నుంచి ఏమైనా అడుగుతున్నాడేమో అనుకున్నాం. ఇట్స్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే. వాళ్ళ అమ్మ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. వాడు నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు, ఎంత కష్టపడి వెళ్ళాడు. ఈ మధ్యలో హీ ఫాల్స్ ఇన్ లవ్ అయితే రిచ్ డ్రామా క్వీన్. ఓ వావ్. దీని మధ్యలో మైక్ టేసిన్ ఎలా వచ్చాడు, ఇది కథ. ఓకే. బట్ ద ప్లాట్ లైన్ సింపుల్ అని క్యారెక్టర్ నాట్ సింపుల్. విజయ్ ఇస్ నాట్ సింపుల్, అన్నీ ఇస్ నాట్ సింపుల్. వాళ్ళ అమ్మ ఇంకా చూసారు కదా, సూపర్ స్ట్రాంగ్. అండ్ యాక్షన్ కానీ సీన్లు కానీ డిజైన్ చేసిన అన్ని బిగ్ బిగ్ స్కేల్లో ఉంటాయి. బట్ వెరీ రూటెడ్ స్టోరీ యాక్చువల్గా. సో కరీంనగర్ నుంచి మొదలవుతుంది అన్నమాట కథ.